నెక్స్ట్ కంటెస్టెంట్ ఈజ్ వేక్షణ. వేక్షణ, నీ గురించి విశేషాలని చెప్పేసి ఒకసారి. అందరికీ నమస్కారం. నా పేరు వేక్షణ బొబ్బూరు. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను తిరుపతి నుండి వచ్చాను. మా నాన్నగారి పేరు శ్రీ బొబ్బూరు శ్యామ్ సుందర్ రాజు గారు. మా అమ్మగారి పేరు శ్రీమతి హారతి గారు. నేను ఇప్పుడు పాడబోయే పాట మనసా తుల్లి పడకే. చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ. పాడినవారు జానకమ్మ గారు, రచించిన వారు వేటూరి సుందర్ రామూర్తి గారు, సంగీతం రమేష్ నాయుడు గారు. ఆల్ ది బెస్ట్. వీక్షణ సార్, ఏంటి సింగింగ్ నేర్చుకుంటున్నావా, సంగీతం నేర్చుకుంటున్నావా జానకమ్మ గారి దగ్గర నుంచా? లేదు సార్. ఎందుకంటే అంత అద్భుతంగా పాడు. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఏమనుకుంటారో చూద్దాం. బాగా పాడు, చాలా బాగా. ఏ చదువుతున్నావు? 7th సార్. జానకమ్మ గారి మాతృకకి చాలా దగ్గరగా వెళ్ళావు. థ్యాంక్ యూ సార్. చాలా దూరం వెళ్తావు. థ్యాంక్ యూ సార్. సార్ సార్, మైక్ పెట్టే ముందు వీక్షణ అంటే ఏంటి సార్? నిజంగా ప్రధాన్ అమ్మాయి పేరేంటి? ప్రధాన్య. ప్రధాన్య గానీ ఆ వీక్షణ వీక్షణ గానీ నాకైతే అర్థం తెలియదు. నిజంగా తెలియదు. వీక్షణ అర్థం ఏంటి నువ్వే చెప్పు నాకు. అంటే బ్రహ్మ కోడలి పేరు సార్. మనకు తెలియని చాలా ఉన్నాయి అందులో ఇవి కొన్ని. తెలుగు మాస్టర్ కూడా నువ్వు తెలుగు నేర్పిస్తున్నావు. మీరందరూ నువ్వు ప్రధాన్య, వీక్షణ, అబ్బలే పాపం, అభిరాము, అజిత్ రామ్, ఉజ్వల్, వేదాంశ్. పిజ్జా సార్, అతని పేరు పిజ్జా. పిజ్జానా? ఇప్పుడు ఫుడ్ మాట వస్తే పిజ్జా 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 పిజ్జా. లిటిల్ సీజర్ అన్నమాట. జడ్జెస్, చాలా మంచి సింగింగ్ అమ్మా నీది. థ్యాంక్ యూ. చాలా రిఫైన్ గా ఉంది. గమకాలన్నీ స్పష్టంగా పలుకుతున్నాయి నీ గొంతులో. థ్యాంక్ యూ మ్యామ్. మనసా తుళ్ళి పడకే. కే ఎందుకు వినిపించట్లేదు? కే కీ ఇలా ఉంది. నాజిల్ టచ్ అయ్యే అక్షరాలు వచ్చిన ప్రతిసారి అంటే బిగినింగ్ ఆఫ్ ద కాంపిటీషన్. నీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కాంపిటీషన్ లో చాలా దూరం వెళ్లే టాలెంట్ ఉంది. సో ఐ వాంట్ యూ టు గో ఫార్. థ్యాంక్ యూ మ్యామ్. వీక్షణ, చాలా మంచి పాట ఎంపిక చేసుకుని పాడావు. అంటే ఇలాంటి పాటలు పాడడం చాలా కష్టం, కానీ మంచి ప్రయత్నం, వెరీ ఆనెస్ట్.
అటెంప్ట్. వెల్కమ్ టు పాడతా తీయగా, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంగీతం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? శ్రీనిధి గారి దగ్గర నేర్చుకుంటున్నా. ఓకే, బ్యూటిఫుల్, చక్కగా పాడావు. వెల్కమ్ టు పాడతా తీయగా, ఆల్ ది బెస్ట్. ఆయన జీవితాన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాలను కూడా వృధా చేసుకోకుండా సార్థకం చేసుకోవడమే ఆయనకు మనం చూపించే కృతజ్ఞత, ఘటించే అంజలి. వెల్కమ్ ద న్యూ టూ కంటెస్టెంట్స్ ఆఫ్ మహాసంగ్రామ. సో రిషిల్, బ్రో, ఎందుకు లాస్ట్ 2 వీక్స్ రాలేదు? వాళ్ళు రానియలేదు బ్రో. వెల్కమ్ టు పాడతా తీయక. థ్యాంక్ యూ బ్రో. ఎలా ఉంది పాడతా తీయక స్టేజ్ మీద నీ పర్ఫార్మ్ చేయాలంటే? ఎలా అనగనగా, ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది. మాట అనేది అధరాల్లోంచి వస్తుంది, పాట అనేది హృదయాధరాల్లోంచి వస్తుంది. నీకు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇలా పాడితే నువ్వు సూపర్ హీరో రా కాలేజ్ లో. సరదాగా నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ అద్భుతంగా మమ్మల్ని అందరిని అలరించావు. అన్ని నువ్వు ఒక్కదానివే పాడడం అనేది చాలా బాగా అర్థం చేసుకున్నావు. పాటని చాలా కాన్ఫిడెంట్ గా పాడావు. కాలేజ్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఇమాజినేషన్? సుంతా మేడం లాంటి ఒక ఫ్రెండ్, చంద్రబోస్ సార్ లాంటి ఒక గైడ్ లాగా ఉండాలి, అండ్ విజయప్రకాష్ సార్ లాంటి జోక్స్ వేసే ఒక ఫ్రెండ్ ఉన్నారు. నేను కాలేజీలో ఒక తమాషా అల్లరి చేసేవాడిని. అల్లరి కూడా పాటలతోనే చేసేవాడిని. బాగా పాడేవాడిని కాబట్టి నన్ను అందరూ పుట్టినరోజుకు పిలిచేవాళ్ళు. సునీత గారు లాంటి పేరు పిలిస్తే, మా కోసం పుట్టింది మా సునీతక్క, చిరునవ్వులు పంచింది ఎంచక్క. మగువ నవ్వులో జీవన జలధార యొక్క సంగీతం ఉంటుందంట. ఆ జీవన జలధార యొక్క సంగీతం పేరు యాగప్రియ అని నేనంటున్నాను. నీ చేతిలో ఉన్నది మైక్ కాదు, నీ చేతిలో ఉన్నది నీ గొంతు. నువ్వు చెప్పినట్టు వింటోంది, తిప్పినట్టు తిరుగుతోంది. ఈ సాంగ్ ఇలా కూడా పాడొచ్చు అని ఇవాళ నేను అర్థమైంది. ఈ పాట చాలా ఇంగ్లీష్ లిరిక్స్, తెలుగు క్లాసికల్. రకంగా పిజ్జా మీద టొమాటో పప్పు వేసుకుని పెరగన్నంతో తిన్నట్టుండింది.